ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయటం సరికాదని, ప్రభుత్వం ఏర్పడి 2 నెలలే అవుతుందన్నారు కాంగ్రెస్ నాయకులు. పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశంలో ఎంపీటీసీ సందీప్ రెడ్డి, మాజీ ఎంపీపీ మోహన్, కాంగ్రెస్ నాయకులు గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. 6 గ్యారంటీల అమలుపై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉందన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉండి ఎన్ని హామీలు అమలు చేసిందో చెప్పాలన్నారు. మేము మీకు 10 సంవత్సరాల అవకాశం ఇచ్చాం, మేము 3 ఎకరాల భూమి వేలే, ఇంకొక ఉద్యోగం వేయలే, బీఆర్ఎస్ విషయానికి వస్తే బీజేపీకి వస్తే 10 ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పూర్తి విఫలం అయిపోయినాం. మీకు ఎలాంటి హక్కు లేదు కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు. మేము 10 వేలకు రాగానే మొదలు మేము 3 బస్ పెట్టినాం, అల్జెస్టి 15 లక్షలు చేసినాం. ఈ రోజు నెక్స్ట్ రేపు 28వ తారీఖు రోజున అప్పటికే గ్యాస్ సిలిండరు, కరెంటు 200 యూనిట్ల వరకు ఫ్రీ సిలిండర్ ఇస్తున్నాం. రైతులకు, పేదవాళ్ళకు, అందరికీ అనగర్న పేరు చెందిన వాళ్ళకు కూడా న్యాయం జరగాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు కానీ అర్హత కానీ ఈ పార్టీకి లేదు. ముఖ్యంగా ప్రజల మాత్రం నిలువ దోచుకున్న పార్టీలు కాంగ్రెస్ పార్టీని బద్దం చేస్తున్న పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ మా రేవంత్ రెడ్డి సీఎం, మా సీఎం రేవంత్ రెడ్డి గారు, మా గజల్ కాన్స్టిట్యూషన్ మా నర్సన్న గారు ఈ 6 గ్యారంటీలు అందరికీ అధికారిన ప్రజలకు కూడా అందేట్టుగా వాళ్ళు ముందు ఉండి ప్రతిదానికి ముందు పోతూ ఉన్నారు. వాళ్ళకి మేము అందరం సహకరిస్తూ ఉంటాం. కొంచెం నోరు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలి బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్పి తెలియజేస్తాం.